గోధుమ పిండి, సరిపడా ఉప్పు. ఈ పిండిని పలచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలపాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేయాలి. ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దోశ మాదిరి వేసుకోవాలి. దోశ మాదిరి స్ప్రెడ్ చేయకూడదు. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు గోధుమ అట్టని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా గోధుమ రంగు వచ్చే వరకు కాల్చాలి. ఇంకా కాలాలి. రెండు వైపులా చక్కగా కాలింది. ఈ దోశని వేడివేడిగా తిన్నప్పుడే రుచిగా ఉంటుంది. గోధుమ అట్టు రెడీ. ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఏంటి అంటుకుంటుంది. వేడి వేడిగా తినాలి.